రాము రాము, వచ్చావా? వచ్చేసావా రాము? ఆకలిగా ఉందా రాము? ఉండు రాము, ఉండు, పాలు తీసుకొస్తానే, ఇక్కడే ఉండు రాము. వాడికి నువ్వు ఇచ్చే విలువ ఇదన్నమాట. నాకు నచ్చిన వాటిని మెచ్చుకునే మనుషులు నాకు దూరం అయిపోతారు. జాగ్రత్త రాము. బీదరికంలో ఉన్నప్పుడు నా చేత్తో నీకు కడుపు నిండా తినిపించగలిగాను. ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నా నా కోసం నా ఇంటికి వచ్చిన నీకు కుక్కిడు పాలు పోయలేకపోయాను. అయ్యగారు ఉషమ్మ గారు పేపర్లో పడ్డారా? సినిమాలు హీరోయిన్ లాగా వాళ్ళిద్దరు ఎంత బాగున్నారో చూడరా సీతారు. రే, అయ్యగారి పక్కన ఉషమ్మ ఉంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. ఉషని రాజాని వేరు చేయడం అంటే పేపర్లో ఉన్న బొమ్మను కత్తిరించడం కాదమ్మా, ఉషతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా కత్తిరించాలి. అదెలా వీలవుతుంది? ప్రోగ్రామ్ విషయాలు మాట్లాడటానికి అసోసియేషన్ వాళ్ళు మన ఇంటికి వస్తారు కదా, అప్పుడు నువ్వు వాళ్ళతో రాజా ఒక్కడే ప్రోగ్రామ్ ఇస్తాడని, ఉష ఉంటే రాజా రాడని నిర్మమాటంగా చెప్పే. ఆయన తెలిస్తే కోపడతారేమో. కోపడతాడని? నీ భర్త ఇంకొక ఆరదానికి దగ్గర అవుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మొక్కలోనే తుంచేస్తే మంచిది. మానయ్యాక మర్యాద చాలు గాని ఏంటిది? రాజా సింగ్ సెలూన్ ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను. డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎందరో పార్టీ వాడు వచ్చి పిలిచినా కాదని, నీకోసం నిన్ను నమ్ముకుని నీ చూపులోనే ఉండిపోయాను. నేను లేకుండా ప్రోగ్రాంలు ఇస్తావా? నాకు ఇంత ద్రోహం చేస్తావా? నేను నీకు ద్రోహం చేశానా? నేను ఎలాంటి వాడని తెలీదా? అది కాదు రాజా, ఈ ఇంట్లో కొత్త మనుషులు వచ్చాక నీలోనూ కొత్త మార్పులు వచ్చాయేమో అని బాధపడ్డాను. ఇందాక అసోసియేషన్ ఫోన్ చేసి కనుక్కున్నాను. నీ భార్య నేను ఈ ప్రోగ్రామ్ లో ఉండడానికి వీల్లేదని చెప్పిందట. నేనుండే పక్షంలో నువ్వు పాడవని నిక్కచ్చిగా చెప్పిందట. ఈ విషయం ఇప్పుడే తెలుస్తానండు. లక్ష్మి, లక్ష్మి, నా ప్రోగ్రామ్ లో ఉష పాడకూడదని అసోసియేషన్ ఫోన్ చేసి చెప్పావా? చెప్పు, మాట్లాడవే. అవును, ఎంతలో ఉండాల్సిందో అంతలోనే ఉండు. నా సొల్యూషన్లో నీ జోక్యం అవసరం. కట్టుకున్న భార్య నా ఆరో ప్రాణం అయితే నన్ను నమ్ముకున్న వాళ్ళ నా పంచ ప్రాణాలు. తెలిసిందా? ఇక్కడ నుంచి ఈ విషయాలు తగలచ్చు. ఐఎమ్ సో సారీ. ఈ ప్రోగ్రాంలో నువ్వు పడతావు. 600 అయినా దానికి తిరుగులేదు. థ్యాంక్ యూ రాజా. వెళ్ళు. ఇంత ఆస్తున్న మీరు ఇంకా పాటలు పాడి సంపాదించాలా? దయచేసి నా కోసం. లక్ష్మి, సంగీతం నా హాబీ. కొత్త మనుషుల కోసం పాత అలవాట్లు మానుకోలేను, పాత మనుషులు వదులుకోలేను. దయచేసి ప్రస్తావన నా దగ్గర పూర్తి తీసుకురావద్దు.